హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసి 3 డేస్ అయిపోయిందండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది, మళ్ళీ వీడియో చేయడానికైతే రెడీ అయిపోయాను. సో అదే ఇవాళ రెసిపీ వచ్చి చాలా సింపుల్ రెసిపీ, కానీ నోటికి చాలా రుచిగా ఉండే రెసిపీ అండి. అదేంటంటే మామిడికాయ నువ్వుల పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 10 వరకు ఎండుమిరపకాయలు అనేది చక్కగా వేయించుకోవాలండి. బాగా కారం ఉన్నవి అయితే ఒక 5 నుంచి 6 అయితే సరిపోతాయి. సో ఇవి నేనైతే ఒక 10 యూస్ చేస్తున్నాను, నార్మల్గానే ఉంది ఇది కారం. సో ఇవి చక్కగా వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుందాం మనం. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు అనేది ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా చక్కగా వేయించుకుందాం. మంచి పచ్చి వాసన పోయి వరకు బాగా వేయించుకుందాం, ఒక 2 నిమిషాల వరకు. ఈ పల్లీలు నువ్వులు అనేది మనం ఎంత చక్కగా వేయించుకుంటే మన పచ్చడి అనేది అంత టేస్టీగా కమ్మగా వస్తుంది. సో ఈ వేయించుకోవడంలోనే ఈ టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి. చాలా సింపుల్ రెసిపీ, చాలా చాలా ఈజీ, ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని అవి కూడా చక్కగా వేయించుకోవాలి చిటపటలాడేంత వరకు. ఈ విధంగా వేయించుకొని దీన్ని ఈ నువ్వులు కూడా పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు నువ్వులు పల్లీలు ఎండుమిరపకాయలు చక్కగా వేయించి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని దాన్ని ఈ విధంగా పిల్ల అనేది తీసేసుకుందాం. ముందు చక్కగా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ఇలా మామిడికాయ నువ్వుల పచ్చడి తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా మొత్తం పీసెస్ అనేది కట్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా ఎండుమిరపకాయలు కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు మిక్సీ జార్ అయితే చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇందులో వచ్చేస్తుంది అనుకున్నాను కానీ రాలేదు. సో పెద్ద మిక్సీ జార్ అయితే షిఫ్ట్ చేస్తాను. మిక్సీ జార్ అయితే చేంజ్ చేశానండి, నేను పెద్ద జార్ తీసుకున్నాను ఎందుకంటే అందులో వస్తుంది అనుకోనుకున్నది రాలేదు. సో ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. రోల్ ఉంటే చక్కగా రోల్లో దంచుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోల్లో దంచితే, ఇంకా మిక్సీలో వేసేదానికంటే కూడా. ఈ విధంగా చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, మామిడికాయ నువ్వుల పచ్చడి. చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలోకి అట్లా తింటూ ఉంటే నోటికి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 చిన్న మీడియం సైజ్ది ఉల్లిపాయ కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి పచ్చి ముక్కలు. అవి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, 1 చిన్న టీ స్పూన్ మినప్పప్పు, 1 చిన్న టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఇంగువ. 1 సెకండ్ పాటు వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ఈ తాలింపుని ఇప్పుడు మన పచ్చడిలోకి యాడ్ చేసుకుందాం.
అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అట్లా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ పచ్చడి రెసిపీ ఇది, మామిడికాయ నువ్వుల పచ్చడి. సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి రెసిపీతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.